సుజిత్, సో ఇవాళ ద మోస్ట్ స్పెషల్ గెస్ట్ మీ ముందు తీసుకొచ్చేసాను. సో ఇంటర్వ్యూలో ఆయన అన్ని నిజాలు చెప్పబోతున్నారు. ఆయన ఎవరో కాదు, నేను చెప్పడం ఎందుకు మీరే చూసారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ మహానాయకుడు, సో నిన్నే చూడడం జరిగింది. సో సినిమాలో మొత్తం మిమ్మల్ని విలన్గా చూపించేశారు. ఎస్. అంటే ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టు బయోపిక్ అంటే ఉన్నది వాస్తవాలు చూపించాలి, బట్ ఎందుకు మిమ్మల్ని విలన్గా ఎందుకు చూపించాల్సి, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? దే వాంట్ టు ప్రమోట్ చంద్రబాబు ఇన్ ద ఎలక్షన్స్, కమింగ్ ఎలక్షన్స్. అది హెల్ప్ చేస్తుందని వాళ్ళ ఉద్దేశం, దానికి నన్ను విలన్గా చూపించారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ది విలనస్ యాక్టివిటీస్ అన్నీ చేసినంత చంద్రబాబు. మరి వాళ్ళ బావ కదా, వాళ్ళ బావ వియ్యంకుడు కూడాను, కనుక అది చేయరు. ఎవడో బక్రాకాన్ని పట్టుకొచ్చి విలన్గా చూపించి వాడు చాలా హీరోగా చూపిస్తారు. అలాగా వాళ్ళు దే అటెంప్టెడ్, బట్ పబ్లిక్ నోస్ ఆల్ దీస్ థింగ్స్. వాట్సాప్ యంగల్ జనరేషన్కి తెలియదు. ఇది ఎప్పుడో 35 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా, కనుక పబ్లిక్ నోస్. ఆ ఏజ్ వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. ఇదంతా యంగర్ జనరేషన్కి తెలియని వాళ్ళు, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. బట్ దట్ మిస్అండర్స్టాండింగ్ ఇస్ ఆల్రెడీ క్లియర్డ్. ఈ సోషల్ మీడియాలో నావెన్నో వచ్చినాయి, కనుక అవి చూసుకున్న వాళ్ళు దే హ్ డిఫరెంట్ ఒపీనియన్ దే ఫార్మ్డ్. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ దీస్ సినిమాస్. సార్ అంటే బేసిక్గా వాస్తవాలు చూపిస్తే ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టుగా యంగర్ జనరేషన్కి ఇదంతా నిజమేనేమో అనిపిస్తుంది. అనిపించే కావాలని చేసింది న్యాచురల్గా. యంగర్ జనరేషన్ కూడా చాలా తెలియగల వాళ్ళు అట్లా అనుకుంటారని నేను అనుకోను.